మూడేళ్లుగా పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ప్రమాదకరంగా మారింది. పత్తిలో వీటి రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్న రైతులకు ప్రస్తుతం ఈ పురుగు వణుకు పుట్టిస్తుంది. పంట దిగుబడిని నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రస్తుతం పూత కాత దశలో ఉన్న పత్తిలో ఈ పురుగు అనేక చోట్ల కనిపిస్తుంది. మరోవైపు సెప్టెంబర్లో వరుసగా కురిసిన వర్షాలకు శిలీంద్రపు బూజు తెగుళ్లు ఆశించాయి. వీటి ఉద్ధృతి పెరగక ముందే మొదట్లోనే తేలికపాటి యాజమాన్య చర్యలు చేపట్టి నివారించవచ్చు అంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి. తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. అయితే గత 3 సంవత్సరాల నుండి రైతులకు గులాబీ రంగు గుబులు పుట్టిస్తోంది. దీనివల్ల జరిగే నష్టం పైకి కనబడదు. పంట పూత కాత దశలో చిన్న లార్వాలు మొగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవితకాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్థాలను తినడం వలన ఆకర్షక పత్రాలు విప్పుకోకుండా ముడుచుకొని ఉంటాయి. వీటిని గుడ్డిపూలు అంటారు. ఎదిగిన మొక్కలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పొడిని తినడం వలన నష్టం కలుగుతుంది. పంట తొలి దశలో ఆశిస్తే మొగ్గలు పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం గాని కాయ పరిమాణం పెరగకపోవడం, కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి పత్తి ఏర్పడడం జరుగుతుంది. గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ పురుగును గుర్తించినట్లయితే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి. పత్తి రైతులు వేసిన రైతులు 45 రోజులు ఎప్పుడైతే మనకు పూత దశలో ఉంటుందో పత్తి, అప్పుడే మనకు ఎకరానికి దాదాపుగా 4 నుంచి 5 లింగాకర్షక పుట్టలు పెట్టుకున్నట్లయితే దానిలో మనకు మగరెక్కల పురుగు వాసన వచ్చే టాబ్లెట్ ఉంటుంది. దానికి ఆడరెక్కల పురుగులు అన్నీ కూడా వచ్చి దాంట్లో పడడం జరుగుతుంది. అప్పుడు మనం 3 నుంచి 4 రోజులలో ఆ లింగాకర్షక బుట్టలలో 7 నుంచి 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే దాని యొక్క ఉద్ధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు గమనించాలి. లేదా 10% మనకు గుడ్డి పూలు గమనించినా కానీ, లేదంటే 10% మనకు కాయలు డ్యామేజ్ అయినా కానీ మనం అప్పుడు సస్యరక్షణ చర్యలు అనేటివి చేపట్టుకోవాలి. సస్యరక్షణ చర్యలలో భాగంగా క్లోరోఫైర్ఫాస్ అయినట్లయితే 2.5 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. క్వినాల్ఫాస్ అయితే 2 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. కొరాజిన్ అయితే 60 ml ఎకరానికి సరిపోతుంది. లేదంటే మనకు కొంతవరకు గుడ్డు దశలను కూడా నాశనం చేసే థయోడికార్బ్ లార్విన్ అనే మందు దొరకడం జరుగుతుంది. దాన్ని అయితే మనం 1.5 గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే దాదాపుగా 15 రోజులకు ఒకసారి ఇలాంటి మందులన్నీ కూడా మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు గులాబీ రంగు పురుగు అనేది రాకుండా కాపాడుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పత్తి పంటలో శిలీంధ్రపు బూజు తెగుళ్లు ఆశిస్తుంటాయి. ప్రధానంగా వీటిలో ఆకుపచ్చ, వేరుకుళ్ళు, ఎండు తెగులు లాంటి పలు రకాల తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో పడే వర్షాల వల్ల పత్తిలో ఈ ఎర్రబొమ్మిడి రోగం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ ఎర్రబొమ్మిడి రోగం కూడా మనకు చూసినట్లయితే నల్లరేగడి భూములలో కొంతవరకు తక్కువగా వస్తుంది. ఎర్ర నేలలలో, తేలికపాటి భూములలో మాత్రం ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు కానీ, వచ్చి వెలిసిన తర్వాత కానీ మనకు చూసినట్లయితే కొన్ని జీవశిలీంద్ర నాశనులు అయినటువంటి ట్రైకోడర్మా విరిడిని ఎకరానికి దాదాపు 2 నుంచి 4 కిలోలు తీసుకొని 100 కిలోల మాగిన పశువుల పేడను తీసుకొని దాంట్లో కలిపేసి దాన్ని ఏదో మన చిన్న కొట్టం లాంటి దాంట్లో కలిపి మంచిగా 15 నుంచి 20 రోజులు ఉంచేసి దాని మీద వీలైనంత వరకు తట్టుబస్తాలు కప్పుకొని కొద్దిగా బెల్లం నీళ్లు చల్లినట్లయితే 15 నుంచి 20 రోజులలో అది బూజులాగా వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం 1 ఎకరానికి చల్లుకున్నట్లయితే దాదాపుగా పత్తిలో వచ్చే ఎండు తెగులు కానీ, లేదంటే ఫ్యూజేరియం ఎండు తెగులు కానీ, పట్టిశీలియం ఎండు తెగులు కానీ, తర్వాత ఈ ఎర్రబొమ్మిడి రోగం, ఆల్టర్నేరియా, ఆకుమచ్చ తెగులు కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అవి వచ్చిన తర్వాత కూడా రైతులు వీలైనంత వరకు చిన్న చిన్న మందులు, తెగుళ్ళ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉన్నది. మొదటి దశలో దాదాపుగా గమనించినట్లయితే కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు సాఫ్ కానీ, స్ప్రింట్ కానీ ఎకరానికి 1/2 kg స్ప్రే చేసుకున్నట్లయితే కొంతవరకు ఆ తెగుళ్ళని నివారించుకోవచ్చును. రెండవ దశలో కొంతవరకు టిల్ట్ కానీ, కాంటాఫ్ ప్లస్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే దాన్ని మనం కొంతవరకు నివారించుకోవచ్చును. ఆ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొంతవరకు ఈ క్యాబ్రియోటాప్ అనే మందును 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే
ఆ ఎర్రబొమ్మిడి రోగంలో దాదాపుగా మనం రాకుండా కాపాడుకోవచ్చు. బీటీ పత్తి చుట్టూ రెఫ్యూజీ క్రాప్ వేయకపోవడం చేతనే గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. మరోవైపు పురుగు ఆశించిన మొదటి దశలోనే చాలా మంది రైతులు సింథటిక్ మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతో గులాబీ రంగు పురుగు నాశనమైన ఆ తరువాత పచ్చదోమ తెల్లదోమ ఆశించే ప్రమాదం ఏర్పడుతోంది. కాబట్టి రైతులు నిర్దేశించిన పురుగు మందులను చివరి దశలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. మొదటి దశలోనే సింథటిక్ పైరిథ్రైడ్స్ మందు సైపర్మెత్రిన్ గానీ లేదంటే లాంబ్డా సైహలోత్రిన్ గానీ స్ప్రే చేస్తున్నాము. దానివల్ల కొంతవరకు పురుగు మనం నాశనం చేసినా గానీ తర్వాత మనకు ఈ రసం పీల్చే పురుగులు పచ్చదోమ తెల్లదోమ అనేటివి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి సింథటిక్ పైరిథ్రైడ్ మందులను సైపర్మెత్రిన్ గానీ లాంబ్డా సైహలోత్రిన్ గానీ మనం చివరి దశలో మాత్రమే స్ప్రే చేసుకోవాలి. మనకు పత్తి చుట్టూ గులాబీ రంగు పురుగు రాకుండా దాదాపుగా నాన్ బీటీ పత్తి విత్తనాలను విత్తినట్లయితే వాటికి ఆహారంగా దొరుకుతుంది. కాబట్టి మనకు వీలైనంత వరకు గులాబీ రంగు రెక్కల పురుగు అంతా కూడా నాన్ బీటీ మీదకి వెళ్ళి గుడ్లు పెట్టి ఆ నుంచి అటే బయటికి ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలామంది రైతులు ఆ నాన్ బీటీ పెట్టకపోయినా కానీ కనీసం రెఫ్యూజీ పంటగా బార్డర్ క్రాప్గా మనకి కందిని విత్తుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగును దాదాపుగా మనకు పత్తి మీదకి రాకుండా కాపాడుకోవచ్చు. మనకు పత్తి చేనుల చుట్టూ కానీ లేదంటే పత్తిలో కానీ ముద్ర బెండ అనే కానీ కలుపు మొక్కను కానీ లేదంటే మనకు తుత్తురు బెండ అని కానీ దువ్వెన అనే కానీ ఈ మొక్కలను మనం లేకుండా చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగును మనం పత్తిలో రాకుండా కాపాడుకోవచ్చు. ఈ పత్తి చేను చుట్టూ ఉండడం వల్ల మనకేమవుతుందంటే దీని మీద గుడ్లు పెట్టేసి మనం ఎప్పుడైతే పత్తి మొక్కలు పెడతామో పత్తి మొక్కలు పెట్టి అవి పూతకొచ్చే దశలో దీని నుంచి మళ్ళీ రెక్కల పురుగు దాని మీదకి వచ్చేసి గుడ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పత్తి చేనుల చుట్టూ మనకు ముద్ర బెండను కానీ దువ్వెనను కానీ తుత్తురు బెండను కానీ లేదంటే మన బెండ చెట్లు కూరగాయల చెట్లు కానీ లేకుండా చూసుకోవాలి.